हेलो स्टूडेंट्स, वेलकम टू माय नेक्स्ट क्लास ऑफ स्ट्रेंथ ऑफ मटेरियल्स टू। ये क्लास लो मेरा टॉपिक कैरेज स्प्रिंग्स और लीव स्प्रिंग्स। सो नेक्स्ट टॉपिक वे लीव स्प्रिंग। सो लीव स्प्रिंग इज अ स्प्रिंग इन विच नंबर ऑफ स्प्रिंग्स इन विच नंबर ऑफ स्ट्रिप्स विद सेम विड्थ एंड डिफरेंट लेंथ क्लैंप्ड टुगेदर। नंबर ऑफ स्ट्रिप्स उन्मा सेम विड्थ तो उठाई एंड लेंथ डिफरेंटली क्लैंप चयन। सो द लीव स्प्रिंग इज कैपेबल टू क्यारी लैटरल लोड्स లేటర్ లోడ్స్ని క్యారీ చేయడానికి అండ్ అదేవిధంగా డ్రైవింగ్ టార్క్ అండ్ బ్రేకింగ్ టార్క్ ఇన్ అడిషన్ టు స్టాక్ అది క్యారీ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట. సో లీవ్ స్ప్రింగ్స్ అనేవి ఎక్కువగా ఆటోమొబైల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో అండ్ ఎర్త్ మూవింగ్ మెషినరీస్ ఉంటాయో వాటిల్లో అండ్ రైల్వే వ్యాగన్స్ ప్యాసింజర్ ట్రైన్ క్యారేజెస్ వీటిల్లో యూస్ చేస్తారు. సో ద సూటబుల్ మెటీరియల్ ఫర్ లీవ్ స్ప్రింగ్ ఈజ్ హైలీ హార్డెన్డ్ ప్లెయిన్ కార్బన్ స్టీల్స్. ఓకేనా, హై అమౌంట్లో కలిగి ఉన్న కార్బన్ స్టీల్స్ హార్డెండ్ ప్లెయిన్ అనమాట. హార్డెండ్ ప్లెయిన్ కార్బన్ స్టీల్స్ హై అమౌంట్లో కార్బన్ కంటెంట్ అనేది దాంట్లో కంటైన్ అయ్యబడి ఉంటుంది. అండ్ అదేవిధంగా వెనడియం స్టీల్స్, సిలికాన్ మ్యాంగనీస్ స్టీల్స్. సో ద ఇవన్నీ సూటబుల్ మెటీరియల్ ఫర్ లీవ్ స్ప్రింగ్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లామినేటెడ్ లీవ్ స్ప్రింగ్. లీవ్ స్ప్రింగ్స్ వన్ ఆఫ్ ద టైప్స్ వచ్చి లామినేటెడ్ లీవ్ స్ప్రింగ్ అనమాట. దీనికి సంబంధించి చూసినట్టయితే సో దీని గురించి మనం చూడడానికి, సో దీన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ లీవ్ స్ప్రింగ్ సంబంధించి ఏదైనా స్విమ్మింగ్ పూల్లో ఒక డైవింగ్ బోర్డు ఉందని చెప్పేసి అనుకుందాం. సో ఆ డైవింగ్ బోర్డ్ అనేది ఒక క్యాంటిలివర్గా యాక్ట్ చేస్తుంది. అంటే లోడ్, డ్రైవరు అనేది ఫ్రీ హ్యాండ్ దగ్గర ఉంటాయి. ఓకేనా, లోడ్ ఆఫ్ ద డ్రైవర్ అనేది దాని యొక్క ఫ్రీ హ్యాండ్ పైన పడుతుంది. ద డ్రైవర్ ఇనిషియేట్స్ ఏ టు ఎన్ఫోర్సింగ్ ఆఫ్ ద బోర్డ్ అట్ ద ఫ్రీ హ్యాండ్. టూ అండ్ ఫ్రో అంటే బేసికల్లీ టువర్డ్స్ అండ్ ఫ్రమ్కి షార్ట్ కట్ అనమాట. ఈ విధంగా స్వింగ్ జరుగుతూ ముందని చెప్పేసి అనుకోండి. సో ద స్వింగ్ ఆఫ్ ద బోర్డ్ అట్ ద ఫ్రీ అండ్ యూటిలైజెస్ స్ప్రింగ్ యాక్షన్ ఆఫ్ ద బోర్డ్ ఫర్ జంపింగ్. స్ప్రింగ్ అది జంపింగ్ చేయడానికి కోసం ఒక స్ప్రింగ్ యాక్షన్ని అది యూటిలైజ్ చేసింది. ద డైవింగ్ బోర్డ్ బేసికల్లీ ఈజ్ ఎ లీవ్ స్ప్రింగ్. ఏదైతే డైవింగ్ బోర్డ్ ఉంటుందో అది బేసికల్లీ ఒక లీవ్ స్ప్రింగ్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే డయాగ్రామ్లో డైవింగ్ బోర్డ్ అనేది ఒక లీవ్ స్ప్రింగ్ అనమాట టోటల్ ఓవరాల్గా. సో ఏ సింపుల్ క్యాంటిలివర్ టైప్ లీవ్ స్ప్రింగ్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఫిగర్లో చూపించడం జరిగింది. దాని యొక్క లెంగ్త్ ఎల్ అండ్ డైవర్ యొక్క లోడ్ ఎఫ్ అని చెప్పేసి అనుకుంటే అండ్ దాని యొక్క హైట్ ఫ్రమ్ బాటమ్ టు టాప్ వచ్చేసి స్మాల్ హెచ్ అని చెప్పేసి అనుకుందాము అండ్ దాని యొక్క విడ్త్ బి అని చెప్పేసి అనుకుందాము అండ్ ఒక అది ఒక యూనిఫామ్ స్ట్రెంగ్త్ కలిగి ఉందన్నమాట. సో ఈ విధంగా క్యాంటిలివర్ బీమ్ టైప్ లీవ్ స్ప్రింగ్లో ఫర్ ద సేమ్ లీఫ్ థిక్నెస్ హెచ్ లీఫ్ ఆఫ్ యూనిఫామ్ విడ్త్ బి అండ్ లీఫ్ ఆఫ్ విత్ విచ్ ఈజ్ యూనిఫామ్లీ రెడ్యూసింగ్ ఫ్రమ్ బి ఈజ్ కన్సిడర్డ్. ఏదైతే యూనిఫామ్గా రెడ్యూస్ అవుతుందో దాన్ని మనం కన్సిడర్ చేస్తామన్నమాట. ఫ్రమ్ ద బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ బెండింగ్ స్ట్రెస్ అండ్ డిఫ్లెక్షన్ ద మ్యాక్సిమమ్ స్ట్రెస్ అండ్ టిప్ డిఫ్లెక్షన్ కెన్ బి డిరైవ్డ్. ఈ విధంగా బేసిక్ ఈక్వేషన్స్ ఆఫ్ బెండింగ్ స్ట్రెస్ అండ్ డిఫ్లెక్షన్ నుంచి మనము మ్యాక్సిమమ్ స్ట్రెస్ అండ్ అదేవిధంగా టిప్ డిఫ్లెక్షన్ మనం డిరైవ్ చేయవచ్చు. ఇక ఫస్ట్ కేస్ మనం చూసుకున్నట్టయితే ఒక యూనిఫామ్ విడ్త్ అనేది లై చేస్తుందన్నమాట. దాని యొక్క విడ్త్ వచ్చేసి బి అని చెప్పేసి అనుకుంటే మ్యాక్సిమమ్ స్ట్రెస్ అండ్ మ్యాక్సిమమ్ డిఫ్లెక్షన్ రెండు క్యాలిక్యులేట్ చేస్తే కనుక మ్యాక్సిమమ్ స్ట్రెస్ వచ్చేసి 6FL/BH² ఎఫ్ అంటే ఇక్కడ బేసికల్లీ లోడ్ ఏదైతే యాక్ట్ అవుతుందో ఫ్రీ హ్యాండ్ దగ్గర అండ్ ఎల్ అంటే లెంగ్త్ ఆఫ్ ద బీమ్ ఆర్ అదర్వైజ్ వాట్ ఎవర్ వి కాల్ లీవ్ స్ప్రింగ్. ఓకే, ఈ విధంగా మ్యాక్సిమమ్ డిఫ్లెక్షన్ చూసుకున్నట్టయితే 4FL³/EBH³. హెచ్ అంటే ఇక్కడ టోటల్లీ థిక్నెస్ అనమాట, ఒక లీఫ్ థిక్నెస్. ఓకే, దట్ ఈస్ హెచ్. బి అంటే ఇక్కడ విడ్త్ అనమాట, యూనిఫామ్ విడ్త్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ అంటే ఇక్కడ ఎలాస్టిక్ మోడల్స్ ఆఫ్ ద స్ప్రింగ్ ఆఫ్ ద మెటీరియల్ ఆర్ అదర్వైజ్ యంగ్స్ మోడల్స్ అని చెప్పేసి దీన్ని మనం పిలవచ్చు. సిమిలర్లీ ఫర్ కేస్ టూ నాన్ యూనిఫామ్ విడ్త్ ఒకవేళ ఉండి ఉంటాయి, ఇక్కడ మనం చూసినట్టయితే ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఒక విడ్త్ ఉంటే ఫ్రీ ఎండ్ దగ్గర అది దాని యొక్క విడ్త్ వచ్చేసి 0 అయిపోయింది. ఈ విధంగా నాన్ యూనిఫామ్ విడ్త్ ఉందన్నమాట. త్రూఅవుట్ ద లెంగ్త్ సేమ్ విడ్త్ అనేది లై చేయలేదు, విడ్త్ అనేది మారింది. సో కాబట్టి దాన్ని నాన్ యూనిఫామ్ విడ్త్ అని చెప్పేసి అంటారు. సో స్ట్రెసెస్లో ఎటువంటి మార్పు అనేది రాదు, బట్ డిఫ్లెక్షన్లో 4FL³ బదులు 6FL³/EBH³ ఉంటుంది. అండ్ ఎఫ్ ఎల్ ఈబీహెచ్ అంటే ఎంతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక కన్స్ట్రక్షన్ ఆఫ్ లీవ్ స్ప్రింగ్ ఎలా ఏ విధంగా చేస్తామంటే, లీవ్ స్ప్రింగ్ బేసికల్లీ ఆటోమొబైల్స్లో యూస్ చేస్తారు. సెమీ ఎలిప్టికల్ ఫామ్లో ఉంటాయి అవి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్టు దాని యొక్క షేప్ మీరు ఇక్కడ డయాగ్రామ్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఆ ఫామ్లో అవి కలిగి ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ బెల్టప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ అనేవి దాంట్లో ఉండి ఉంటాయి. వాటిని ఏమన్నా లీవ్స్ అని చెప్పేసి అంటాము. సో ద లీవ్స్ ఆర్ యూజువల్లీ గివెన్ ఎన్ ఇనిషియల్ కర్వేచర్ ఆర్ క్యాంబర్డ్ సో దట్ దే విల్ టెండ్ టు స్ట్రైటన్ అంటారు ద లోడ్. స్టార్టింగ్లో మనం ఏం చేస్తామంటే కర్వేచరు లేకపోతే క్యాంబర్ అనేది ఇస్తామన్నమాట
క్యాంబర్ అంటే ఏదో మీరు ట్రాఫిక్ ఇంజనీరింగ్లో చదివింటారు కదా, సారీ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్లో క్యాంబర్ అంటే ఏదో చూస్తుంటారు కదా, ఒక స్లోప్ ఉంటుంది బేసికల్లీ, అది టూ సైడ్ స్లోప్ వచ్చేసి ఒక పాయింట్ రీచ్ అవుతాయి అన్నమాట. బేసికల్లీ అది స్లోప్ ప్రొవైడ్ చేయడానికి ఆర్ అదర్వైజ్ గ్రేడియంట్ ప్రొవైడ్ చేయడానికి, అండ్ అదేవిధంగా డ్రైనేజ్ రెయిన్ఫాల్ ఒక డ్రైనేజ్ కన్వీనెంట్గా జరగడానికి ఆ ప్రాసెస్ క్యాంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇదే విధంగా దీంట్లో కూడా క్యాంబరింగ్ అనేది ప్రొవైడ్ చేయబడి ఉంటాయి అన్నమాట. సో ద లీవ్స్ ఆర్ హెల్డ్ టుగెదర్ బై మీన్స్ ఆఫ్ ఎ బ్యాండ్ ష్రంక్ అరౌండ్ దెమ్ అట్ ద సెంటర్ ఆర్ బై బోల్ట్ పాసింగ్ టు ద సెంటర్. ఈ విధంగా లీవ్స్ని మనం ఏ విధంగా హోల్డ్ చేస్తామంటే బ్యాండ్ ష్రంక్ అన్నమాట, దాని ద్వారా అయినా కానీ మనం దాన్ని టైట్ చేస్తాం. మరి అదర్వైజ్ బోల్ట్స్ ఏవైతే ఉంటాయో సెంటర్ నుంచి పాస్ అయ్యే బోల్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి అయినా కానీ, సిన్స్ ద బ్యాండ్ ఎగ్జిట్స్ స్టిఫనింగ్ అండ్ స్ట్రైటనింగ్ ఎఫెక్ట్, స్టిఫనింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, స్ట్రైటనింగ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో దర్ఫోర్ ద ఎఫెక్టివ్ లెంగ్త్ ఆఫ్ ద స్ప్రింగ్ ఫర్ బెండింగ్ విల్ బి ఓవరాల్ లెంగ్త్ ఆఫ్ ద స్ప్రింగ్. ఈ విధంగా దాని యొక్క ఎఫెక్టివ్ లెంగ్త్ మనం చూసుకున్నట్టయితే దాని యొక్క ఓవరాల్ లెంగ్త్ ఎఫెక్టివ్ లెంగ్త్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే దీంట్లో కర్వేచర్ అనేది ఎగ్జిస్ట్ చేసి ఉంటుంది, అండ్ ఇది యొక్క సెమీ ఎలిప్టికల్ షేప్ కలిగి ఉంటుందన్నమాట. సో దర్ఫోర్ ద ఎఫెక్టివ్ లెంగ్త్ ఆఫ్ ద స్ప్రింగ్ ఫర్ బెండింగ్ విల్ బి ఓవరాల్ లెంగ్త్ ఆఫ్ ద స్ప్రింగ్ మైనస్ విడ్త్ ఆఫ్ ద బ్యాండ్ ఈ విధంగా ఎఫెక్టివ్ లెంగ్త్ అనేది మనకు ఆప్టిమల్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ సెంటర్ బోల్ట్ టూ థర్డ్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఆఫ్ యూ బోల్ట్స్ ఒక టూ థర్డ్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ మనం కన్సిడర్ చేస్తే ఇట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఓవరాల్ లెంగ్త్, టోటల్ లెంగ్త్ నుంచి వాటిని మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి. చేసిన దాని తర్వాత ఓవరాల్ లెంగ్త్ ఆఫ్ ద స్ప్రింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్ టు ఫైండ్ ద ఎఫెక్టివ్ లెంగ్త్. దీని నుంచి మనము ఓవరాల్ లెంగ్త్లో నుంచి మైనస్ చేసి మైనస్ విడత్ ఆఫ్ ద బ్యాండ్ చేస్తే మనకు ఎఫెక్టివ్ లెంగ్త్ అప్టైన్ అవుతుంది. ఈ విధంగానే చేయొచ్చు. ఓకే, టోటల్ ఓవరాల్గా మనం స్ప్రింగ్ అనేది యాక్సిల్కి క్లాంప్ చేస్తామన్నమాట, స్ప్రింగ్ యాక్సిల్కి క్లాంప్ చేస్తాము యాక్సిల్ హౌసింగ్ బై మీన్స్ ఆఫ్ యూ బోల్ట్స్ హెల్ప్తో మనం ఏం చేస్తాము స్ప్రింగ్ని క్లాంప్ చేస్తాము, స్ప్రింగ్ని యాక్సిల్ హౌసింగ్కి క్లాంప్ చేస్తాము. ఇకపోతే లాంగెస్ట్ లీఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మెయిన్ లీఫ్ ఆర్ మాస్టర్ లీఫ్ అని చెప్పేసి అంటాము. వాటి యొక్క ఎండ్స్ అనేది ఫార్మ్డ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎన్ ఐ త్రూ విచ్ ద బోల్ట్స్ ఆర్ పాజిటివ్ టు సెక్యూర్ ద స్ప్రింగ్. వాటి యొక్క ఎండ్స్ అనేది షేప్ ఆఫ్ ఐ కలిగి ఉంటాయన్నమాట. వాటి యొక్క ఎండ్స్ నుంచి వీటి యొక్క ఎండ్స్ దగ్గర బోల్ట్స్ అనేవి సెక్యూర్గా పాస్ అవుతాయి టు సెక్యూర్ ద స్ప్రింగ్ టు ఇట్స్ సపోర్ట్స్. యూజువల్లీ ద ఐస్ త్రూ విచ్ ద స్ప్రింగ్ ఈజ్ అటాచ్డ్ టు ద హ్యాంకర్ స్ప్రింగ్ అనేది హ్యాంగర్కి అటాచ్ చేయబడి ఉంటుంది. ఐస్ నుంచి మనం ఏం చేస్తామంటే స్ప్రింగ్ అనేది హ్యాంగర్కి అటాచ్ చేస్తాము, లేకపోతే షాకిల్కి అటాచ్ చేస్తాము, ఆర్ అదర్వైజ్ వాటికి బుషింగ్స్ అనేవి ప్రొవైడ్ చేయబడి ఉంటాయి ఆఫ్ సమ్ యాంట్రిఫికేషన్ మెటీరియల్స్ సచ్ అస్ బ్రాంజ్ ఆర్ రబ్బర్ ద్వారా వాటి యొక్క క్లాంపింగ్ అనేది చేసి ఉంటాం అన్నమాట. సో అదర్ లీవ్స్ ఆఫ్ ద స్ప్రింగ్ ఆర్ నోన్ ఇస్ గ్రాడ్యుయేటెడ్ లీవ్స్. ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ డిగింగ్ ఇన్ ద అడ్జసెంట్ లీవ్స్ ద ఎండ్స్ ఆఫ్ ద గ్రాడ్యుయేటెడ్ లీవ్స్ ఆర్ ట్రిమ్డ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సిన్స్ ద మాస్టర్ లీఫ్ హ్యాస్ టు విత్ స్టాండ్ వెర్టికల్ బెండింగ్ లోడ్స్ యాజ్ వెల్ యాజ్ లోడ్స్ డ్యూ టు సైడ్ వేస్ ఆఫ్ ద వెహికల్ అండ్ ట్విస్టింగ్, దెర్ఫోర్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రెసెస్ కాస్డ్ బై దిస్ లోడ్స్ ఇట్ ఈస్ యూజువల్ టు ప్రొవైడ్ ఫుల్ లెంగ్త్ లీవ్స్ అండ్ ద రెస్ట్ గ్రాడ్యుయేటెడ్ లీవ్స్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. సో మాస్టర్ లీఫ్ అనేది చాలా వెర్టికల్ బెండింగ్ లోడ్స్ని అదేవిధంగా లోడ్స్ డ్యూ టు సైడ్ వేవ్స్ని అది విత్ స్టాండ్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రెసెస్ కాస్డ్ బై దిస్ లోడ్స్ ఇట్ ఈస్ యూజువల్ టు ప్రొవైడ్ ఫుల్ లెంగ్త్ లీవ్స్ అనేవి మనం ప్రొవైడ్ చేసుకుంటాం, అండ్ అదేవిధంగా రెస్ట్ గ్రాడ్యుయేటెడ్ లీవ్స్ అనేవి కూడా మనం ప్రొవైడ్ చేసుకుంటాం. సో రీబౌండ్ క్లిప్స్ ఆర్ లొకేటెడ్ అట్ ఇంటర్మీడియట్ పొజిషన్స్ ఇన్ ద లెంగ్త్ ఆఫ్ ద స్ప్రింగ్ విత్ ఇన్ ద లెంగ్త్ ఆఫ్ ద స్ప్రింగ్ టూ ఇంటర్మీడియట్ పొజిషన్స్ మన రీబౌండ్ క్లిప్స్ని మనం లొకేట్ చేస్తాము. సో దట్ ద గ్రాడ్యుయేటెడ్ లీవ్స్ ఆర్ ఆల్సో షేర్ ద స్ట్రెసెస్. ఈ విధంగా అవి స్ట్రెసెస్ని కూడా షేర్ చేస్తాయి ఇండ్యూస్డ్ ఇన్ ద ఫుల్ లెంగ్త్ లీవ్స్ వెన్ ద స్ప్రింగ్ రీబౌండ్స్ ఎప్పుడైతే స్ప్రింగ్ రీబౌండ్ అవ్వబడి ఉంటుందో ఈ విధంగా అవి స్ట్రెసెస్ని కూడా షేర్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి లెంగ్త్ ఆఫ్ ద లీవ్ స్ప్రింగ్. సో ద లెంగ్త్ ఆఫ్ ద లీవ్స్ మేబీ అప్టైన్డ్ యాజ్ డిస్కస్డ్ బిలో. సో 2L1 అంటే లెంగ్త్ ఆఫ్ ద స్పాన్ ఓవరాల్ లెంగ్త్ ఆఫ్ ద స్ప్రింగ్ అనమాట. దాంట్లో సమ్ పోర్షన్ మాత్రమే మనం ఎఫెక్టివ్ లెంగ్త్ కన్సిడర్ చేస్తాము.
ఎల్ మనం చూసినట్టయితే విత్ ఆఫ్ ద బ్యాండ్ ఆర్ డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఆఫ్ యూ బోల్డ్. సో ఇట్ ఈస్ ద ఇన్ఎఫెక్టివ్ లెంగ్త్ ఆఫ్ ద స్ప్రింగ్. ఇన్ఎఫెక్టివ్ లెంగ్త్ బట్ ఎఫెక్టివ్ లెంగ్త్ అయితే కాదు. సో ఎన్ఎఫ్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫుల్ లెంగ్త్ లీవ్స్, ఎన్జీ అంటే నెంబర్ ఆఫ్ గ్రాడ్యుయేటెడ్ లీవ్స్, అండ్ అదేవిధంగా స్మాల్ ఎన్ అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ లీవ్స్ అనమాట. అది ఎలా అప్టైన్ అవుతుంది, ఎన్ఎఫ్ ప్లస్ ఎన్జీ అంటే ఫుల్ లెంగ్త్ లీవ్స్, గ్రాడ్యుయేటెడ్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అప్టైన్ అవుతాయన్నమాట. ఇట్ మే బి నోటెడ్ దట్ వెన్ దేర్ ఈస్ ఓన్లీ వన్ ఫుల్ లెంగ్త్ లీఫ్, దర్ ఈస్ మాస్టర్ లీఫ్ ఓన్లీ, దెన్ ద నెంబర్ ఆఫ్ లీవ్స్ విల్ బి కట్ టు బి కట్ ఎన్ని నెంబర్ ఆఫ్ లీవ్స్ కట్ చేయబడతాయి వాటిని ఎన్ అని చెప్పేసి అనుకుంటే, అండ్ వెన్ దర్ ఆర్ టూ ఫుల్ లెంగ్త్ లీవ్స్ ఇంక్లూడింగ్ వన్ మాస్టర్ లీవ్ దెన్ ద నెంబర్ ఆఫ్ లీవ్స్ టు బి కట్ విల్ బి ఎన్ మైనస్ వన్. ఇఫ్ ఎ లీవ్ స్ప్రింగ్ హ్యావ్స్ టూ ఫుల్ లెంగ్త్, ఇఫ్ ఎ లీవ్ స్ప్రింగ్ హ్యావ్స్ టూ ఫుల్ లెంగ్త్ లీవ్స్ దెన్ ద లెంగ్త్ ఆఫ్ లీవ్స్ ఈస్ ఎక్స్పెక్టెడ్ యాజ్ ఫాలోస్. ఈ విధంగా మనం టూ ఫుల్ లెంగ్త్ లీవ్స్ కలిగి ఉన్న స్ప్రింగ్ ఉంటే లెంగ్త్ ఆఫ్ ద లీవ్స్ అనేది ఈ విధంగా అప్లై చేసుకుంటే లెంగ్త్ ఆఫ్ ద స్మాలెస్ట్ లీఫ్ అనేది ఎఫెక్టివ్ లెంగ్త్ అపాన్ ఎన్ మైనస్ వన్ ప్లస్ ఇన్ ఎఫెక్టివ్ లెంగ్త్, ఆర్ అదర్వైజ్ లెంగ్త్ ఆఫ్ ద నెక్స్ట్ లీఫ్ తీసుకున్నట్టయితే ఎఫెక్టివ్ లెంగ్త్ అపాన్ ఎన్ మైనస్ వన్ ఇంటూ టూ ప్లస్ ఇన్ ఎఫెక్టివ్ లెంగ్త్, ఈ విధంగా తీసుకుంటాము. అండ్ అదేవిధంగా లెంగ్త్ ఆఫ్ ద ఎన్ మైనస్ వన్త్ లీఫ్ కావాలంటే ఎన్ ఎఫెక్టివ్ లెంగ్త్ అపాన్ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ప్లస్ ఇన్ ఎఫెక్టివ్ లెంగ్త్ తీసుకుంటాం అనమాట. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే డిజైన్ ఎ లీవ్ స్ప్రింగ్ టు క్యారీ ఎ లోడ్ ఆఫ్ 3400 న్యూటన్ అండ్ ప్లేస్డ్ ఓవర్ స్పాన్ ఆఫ్ 800 mm. ద స్ప్రింగ్ కెన్ డిఫ్లెక్ట్ బై 50 mm తోటి దాని యొక్క డిఫ్లెక్షన్ అనేది జరగవచ్చు. కన్సిడర్ అలవబుల్ బ్లెండింగ్ స్ట్రెసెస్ ఫర్ ద స్ప్రింగ్ మెటీరియల్ ఎట్ 350 MPa అండ్ ఈజ్ ఈక్వల్ టు 2 × 10⁵ MPa. ఈ విధంగా బెండింగ్ స్ట్రెసెస్ అనేది కన్సిడర్ చేయవచ్చు అనమాట. సో 3400 న్యూటన్ని ఒక లీవ్ స్ప్రింగ్ క్యారీ చేస్తుంది. ఓకే, మళ్ళీ క్యాలిక్యులేట్ చేయమని చెప్పేసి అడిగింది ఏంటంటే ఓవరాల్గా లీఫ్ థిక్నెస్ క్యాలిక్యులేట్ చేయాలి, లీఫ్ విడ్త్ క్యాలిక్యులేట్ చేయాలి, అంటే డిజైన్లో ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మనము లీఫ్ థిక్నెస్ సిగ్మా ఎల్ స్క్వేర్ బై ఈ ఇంటూ డిఫ్లెక్షన్. సిగ్మా మనకి ఎంత ఇచ్చాడు, ఓవరాల్గా 350 ఇచ్చాడు. ఓకే, బెండింగ్ స్ట్రెసెస్ ఫర్ ద స్ప్రింగ్ మెటీరియల్ వచ్చేసి 350 ఇవ్వడం జరిగింది. లెంగ్త్ వచ్చేసి ఓవరాల్గా స్పాన్ లెంగ్త్ 800 ఇవ్వడం జరిగింది, బట్ దీంట్లో మనం హాఫ్ లెంగ్త్ కన్సిడర్ చేసాము కాబట్టి 400 స్క్వేర్. ఇది ఎక్కడ ఎఫెక్ట్ లేదు మనం కన్సిడర్ చేస్తాం, బట్ ఓవరాల్ లెంగ్త్ మనకు 800 ఇచ్చాడు. సో దాంట్లో హాఫ్ తీసుకుంటే 400 mm. విధంగా ఎలాస్టిసిటీ మాడ్యులస్ 2 × 10⁵ అండ్ అదేవిధంగా డిఫ్లెక్షన్ 50 mm. అదేవిధంగా లీఫ్ విడ్త్ క్యాలిక్యులేట్ చేస్తే బీ ఈజ్ ఈక్వల్ టు 3FL/6H² అనే ఫార్ములా వేస్తాము. 3 × 3400 × 400/350 × 50² చేస్తే మనకు లీఫ్ థిక్నెస్ 6 mm కాను అండ్ లీఫ్ విడ్త్ 324 mm కాను అప్లైన్ అవుతుంది. సో ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ దట్ ద విడ్త్ ఈస్ టూ లార్జ్ టు అకామడేట్ యాజ్ ఎ మెషిన్ మెంబర్. విడ్త్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మెషిన్ మెంబర్ని అకామడేట్ చేయడానికి అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేయొచ్చు. హెన్స్ ఇఫ్ యూ కన్సిడర్ సే 6 స్ప్రింగ్స్ దెన్ విడ్త్ ఆఫ్ ద ఈచ్ స్ప్రింగ్ బికమ్స్ 54 mm. ఈ విధంగా 6 స్ప్రింగ్స్ ఉన్నాయని చెప్పేసి అనుకుంటే ఒక్కో స్ప్రింగ్ ఒక విడ్త్ వచ్చేసి 54 mm అవుతుంది. టోటల్లీ 6 స్ప్రింగ్స్ ఉన్నాయి. ఓకే, ఈచ్ స్ప్రింగ్ ఒక విడ్త్ 54 mm అవుతుంది. సో 6 54స్ ఓవరాల్గా ఎంత అవుతుంది, 324 mm అవుతుంది. సో దట్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మై అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.